వేములవాడ మున్సిపల్ పరిధిలో తిప్పాపూర్లో గల శ్రీ సాయిబాబా సేవా మండలి నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా కౌన్సిలర్లు కందుల శ్రీలతా క్రాంతి కుమార్, జోగిని శంకర్ నియమితులయ్యారు. కమిటీ చైర్మన్గా నాయన్ శేఖర్, వైస్ చైర్మన్గా కూరగాయల ఆగయ్య, ప్రధాన కార్యదర్శిగా సామినేని చంద్రమౌళి, కోశాధికారి నాగుల పరశురాములు గౌడ్, సహాయ కార్యదర్శులు మైలారం శ్రీనివాస్, నేరల రాజులు నియమించారు. వ్యవస్థాపకులుగా పెద్ద లక్ష్మీరాజ్యం, నరాల దేవయ్య, యగుమంటి రామిరెడ్డి, గడ్డం సాయి, యమబాబు, సురప పరశురాములు, నరాల దేవరాజు, నేరల వెంకటేశం, నేరల రాజేశం, దుర్గం పరశురాములు గౌడ్, నాగుల విష్ణుప్రసాదులను నియమించారు. ఈరోజు వేములవాడ లోని తిప్పాపూర్ లో శ్రీ సాయిబాబా టెంపుల్ సంస్థానంలో నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి చైర్మన్ గా నాయని శేఖర్, వైస్ చైర్మన్ గా కూరగాయల ఆగయ్య, మరియు గౌరవ అధ్యక్షులుగా కందుల శ్రీలత క్రాంతి కుమార్, మరియు జోగిన్ శంకర్లు, మిగతా వ్యవస్థాపక అధ్యక్షులు ఇలా వేయడం జరిగింది. ఈ నూతన కమిటీ ముఖ్య ఉద్దేశం ఈ సాయిబాబా టెంపుల్ ని అభివృద్ధి చేసి అంచెలంచెలుగా అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరిస్తామని మేము తెలియజేస్తూ, ఎలాంటి అవసరం ఉన్నా భక్తుల సౌకర్యార్థం కూడా పెట్టి అభివృద్ధి పనులకు మేమందరం దోహదం చేస్తానని తెలియజేస్తాం. ఓం సాయిరాం, అందరికీ నమస్కారం. మా పుట్టిన ఊరైన తిప్పాపురం ఈ వెమ్లవాడ మండలంలోనే మొట్టమొదటి వెలిసిన శ్రీ సాయిబాబా గుడి. అంతకుముందు వెమ్లవాడలో కానీ తిప్పాపురం అక్కడ ఎక్కడ లేకుంటే ఫస్ట్ ఇక్కడ ఉన్నది, మా ఊర్లోనే ఉన్నది. కానీ మేము అందరం కలిసికట్టుగా ఈ టెంపుల్ డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ ఈ గుడిని మళ్ళీ అందరితో పాటు అన్ని గుడులతో పాటు సమానంగా మనం మంచి డెవలప్మెంట్ చేసుకోవడాన్ని మేము గ్రామస్తులందరం ఏకమై మేము నూతన కమిటీగా ఏర్పడడం చేయడం జరిగింది. అందులో నన్ను చైర్మన్గా ఎన్నుకున్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎన్నడూ వదిలిపెట్టకుండా చిన్నగా ఉన్న టెంపుల్ని ఇప్పుడు ఈ రూపం తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా నీలం శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. అతను ప్రతి ఒక్కరూ వచ్చి తమ భక్తి చాటుకొని సాయిబాబా మందిర డెవలప్మెంట్ కోసం తనవంతు ఉడత భక్తులాగా సాయం చేయాలని, ముందుకొచ్చి మన టెంపుల్ అందరం కలిస్తే టెంపుల్ బాగుపడతా అని మేము అనుకుంటున్నాం. దయచేసి అందరూ మాతో పాటు మాకు సహకరించండి. అందరం కలిసి మా తిప్పపురంలో ఉన్న టెంపుల్ని డెవలప్ చేయడానికి ముందుకెళ్తున్నాం. ఇటువంటి కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను చెప్పేది ఏంటంటే, మాకు సాధ్యమైనంత వరకు చాలా వరకు డెవలప్ చేసినాం, ఇంకా చాలా వరకు ఇక్కడ సమస్యలు ఉన్నాయి. దయచేసి చైర్మన్తో పాటు డైరెక్ట్ మన కౌన్సిలర్లు కూడా డైరెక్టర్లు కూడా అందరూ సహకరిస్తే రేపు తిప్పాపురంలో కాదు మనది జిల్లాలోనే సాయిబాబా ట్రస్టు ఎంతో పేరు వస్తుందని నేను ఆశిస్తున్నాను.